కూటమి నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభ అట్టర్ఫ్లాప్ అయింది. ప్రధాని నరేంద్ర మోడీ కనీసం చంద్రబాబు పేరు ఉచ్చరించేది కూడా ఆసక్తి చూపలేదు. ఇదే విషయంపై మాట్లాడేందుకు మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు మనతో ఉన్నారు. సార్, ఏం చెప్తారు ప్రజాగళం మహాసభలో కూడా ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడిన మాటలపై ఏం చెప్తారు? ధన్యవాదాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, చాలా ధన్యవాదాలు చెప్పదలుచుకున్నాను నేను. ఆయన నిన్న సభకు వచ్చి వైఎస్ఆర్ పార్టీకి ఎక్కడ లేని మేలు చేశాడనేది నా ఉద్దేశం. నా సిన్సియర్ చిత్తశుద్ధిగా నేను నమ్ముతున్నా. ఆయన వచ్చి చంద్రబాబు ఆయన ఏదేదో పొగిడినాడు మోడీ గారిని. ఇంతకుముందు ఆయన నానా మాటలు అన్న వ్యక్తి ఇప్పుడు చాలా గొప్పగా పొగిడారు, ప్రపంచ నాయకుడు అన్నట్లు గొప్పగా పొగిడారు. కానీ మోడీ గారు చంద్రబాబు గారిని గురించి ఒక్క మాట కూడా మంచి మాట చెప్పలేకపోయాడు. ఆయన మనస్సు రాలా, ఆయనకి మనసుకే చంద్రబాబుని గురించి ఒక మంచి మాట మాట్లాడడానికి రాలా. తర్వాత ఇంత కూటమిలో సభ్యుడిగా, పెద్ద సభ్యుడిగా, పెద్దన్నగా ఉన్నటువంటి మోడీ గారు జగన్మోహన్ రెడ్డిని గురించి ఒక్క చిన్న మాట కూడా, పల్లెత్తు మాట కూడా అనలేదు. ఆయన గురించి పరుషంగా, ఆయన పరిపాలన గురించి కానీ, ఆయన నడవడికను గురించి కానీ ఏమాత్రం ఒక చిన్న పల్లెత్తు మాట కూడా అనకపోగా, అది ఏదో క్యాబినెట్లో కొందరు అట్లా ఇట్లా అని అనడమే కానీ జగన్మోహన్ రెడ్డిని గురించి, గారిని గురించి ఏమీ అనలేదు ఆయన. తర్వాత నాకు నిజంగా అనిపిస్తుంది, నాకు మొట్టమొదట ఎత్తుకోవడంతోనే ఎన్నికల ప్రణాళిక ప్రకటించారు కదా, ప్రకటించిన వెంబడే మొదటి రోజే వచ్చి ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఆయన చెప్పాడు. చాలా నాకు నిజంగా చెప్పాలంటే, ఇంకా విసిదింపనిస్తాలంటే, నేనేదో వీళ్ళతో కలిసినానని మీరు అపోహ పోకండి, నేను జగన్మోహన్ రెడ్డిని ఏ పరిస్థితుల్లో కూడా నేనేం అనదలుచుకోలేదు, ఈ కూటంలో చారమని బచ్చులాడి బా మొత్తుకుంటే ఏదో చేయను ఎందుకో చూద్దాం లేనని. తర్వాత జగన్మోహన్ రెడ్డిని గురించి నేనేమాత్రం మాట్లాడను, మీరేమీ దిగులు పెట్టుకోవద్దు, మీరు జగన్మోహన్ రెడ్డిని గొప్పగా మొన్న 151 సీట్లు ఇచ్చారు కదా, ఇప్పుడు ఆయన Y0 175 అంటున్నారు జగన్మోహన్ రెడ్డి, అది అట్లే నిజం చేయండి, 175 పూర్తిగా ఇచ్చేసేయండి, ఈయన పని అయిపోద్ది, మొత్తం తర్వాత నేను స్వాహా చేస్తానులే అన్నట్లుగా నాకు అనిపించింది. అయ్యా, నేను బండ నిజాలు చెప్తున్నా, ఇంకేమాత్రం తడుముకోకుండా మనసులో ఉన్న అభిప్రాయం చెప్తున్నా నేను. ఈ చంద్రబాబు అనే వ్యక్తి సమాజంలో పనికిరాడు, ప్రధాన పబ్లిక్ లైఫ్లో అసలు పనికిరాడు ఇతను, ఒక పార్టీ నాయకుడిగా ఉండ తగడు ఇతను, అందుకొరకు ఇతను సమాప్తం చేసేస్తాంలే, మీరు 175 ఇవ్వండి జగన్మోహన్ రెడ్డికి, అన్నీ బ్రహ్మాండంగా ఉంటాయన్నట్లుగా మోడీ గారు సూచనగా నాకు అనిపించింది. అందువల్ల చాలా చాలా ధన్యవాదాలు మోడీ గారికి. మనకు జగన్మోహన్ రెడ్డి గారికి బాగా ఉపయోగపడుతున్నాడు ఆయన, మనం అంతకంటే ఉపయోగపడుతున్నాం వాళ్ళకి. ఎలా ఎప్పుడైనా క్రిటికల్ టైంలో వచ్చినప్పుడు, ఇప్పుడు రాజ్యసభలో మొన్నటి దాకా 9 సీట్లు ఉండే, ఇప్పుడు 11 సీట్లు, రేపు ఎప్పుడైనా అవసరం వస్తే దేశ క్షేమం కొరకు జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా మోడీ గారికి సహాయకారిగా ఉంటాడు. అట్లా సార్, రాష్ట్ర ప్రజలు కానీ ప్రధాని కానీ చంద్రబాబు నమ్మట్లేదు, ఎందుకంటారు? అసలు లేదండి, అతను అణువణువు ఫ్రాడ్ అండి చంద్రబాబు, అణువణువు ఫ్రాడ్ అతను, అతను పరమ అన్యాయస్తుడండి అతను. నువ్వు రాజధాని గట్ట మహానుభావాన్ని అవకాశం వస్తే, అది ఒక పెద్ద రియల్ ఎస్టేట్ వెంచర్ చేయదలుచుకున్నాడు అతను. ఎంతకంటే నీచమైన వ్యక్తి ఇంకొకడు ఉంటాడండి, నిజంగా కీర్తి ప్రతిష్టలు ఉండేటట్టు ప్రపంచ చరిత్రలో కాకుండా మన భారతదేశ చరిత్రలో పలానా ఆయన టైంలో ఇక్కడ దేశం మన ఆంధ్రప్రదేశ్ రాజధాని కట్టారు, గొప్ప రాజధానిగా ఎలుగుతుంది, ఇది వర్ధిల్లుతుంది అనే దానికి పేరు తెచ్చుకోవాలి. కానీ దానిలో రియల్ ఎస్టేట్ వెంచర్ చేసుకొని దానిలో డబ్బులు సంపాదించాలనుకునే నీచమైన స్వభావం అతని గాక ఇంకెవరికి ఉండదని నేను అనుకుంటున్నా. ఎంత అన్యాయస్తుడైనా ఆ పేరు తెచ్చుకోవాలని ఉంటారు కదా. ఈ మహానుభావుడు వచ్చిన అవకాశాన్ని కాలదని, అసలు ఎక్కడ క్యాపిటల్ పెట్టాలని పెడితే విజయవాడ గుంటూరు మధ్యలోనే పెట్టాలి, అది రెండు ట్విన్ సిటీస్గా తయారై ఉండేది. అది కానప్పుడు అసలు అన్నిటికంటే మంచిది ఇంటర్నేషనల్ సిటీ అయ్యే యోగ్యత ఉన్నటువంటి విశాఖపట్నంలోనే పెట్టుంటే నీకు ఆ పేరు ప్రఖ్యాతులు వచ్చాయి కదా. ఉత్తరాంధ్ర ప్రజలు కూడా నేను కొనియాడేవారు కదా. అట్లా లేకుండా అక్కడ తీసుకుపోయి ఎక్కడో
30,000 ఎకరాలు తీసుకొని రైతుల దగ్గర, ఇంకొక 20,000 ఎకరాలు ప్రభుత్వం తీసుకొని, అప్పుడు ఎప్పుడు నువ్వు క్యాపిటల్ కట్టేది? ఆ బీసీ సాయిల్స్ నల్లరేగడి పొలాల్లో, అది మా బంగారు బండే పంటలు పండే పొలాల్లో అన్యాయం చేసి పెట్టి దాన్ని బీడు పెట్టేశాడు. ఇప్పుడు ఇంతకంటే అన్యాయస్తుడు ఉండదండి. చంద్రబాబుని గురించి చెప్పాలంటే పెద్ద భారతం చెప్పచ్చు. అతను చేసిన ప్రతి పని కూడా డబ్బులు వసూలు చేసుకోవడానికే చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి, ఆయన 265,000 డీబీటీ డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, ఇంకొక 110,000 కోట్లు, మొత్తం 375,000 కోట్లు ఇచ్చాడు ఈ 58 మాసాల్లో, అంటే సంవత్సరానికి 75,000 కోట్లు. అప్పుడేమో శ్రీలంక అయిపోతుంది అన్నాడు ఈ మహాశయుడు. నేను అంతకంటే డబ్బులు ఇస్తానంటున్నాడు. మన లెక్క చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన చెప్పిన ప్రకారం అయితే 140,000 కోట్లు ప్రతి సంవత్సరం అవుతుంది. అంత డబ్బు మనకి ఎక్కడ అవుతుంది? ఉంది. ఈయన నేను ఇచ్చిన దానికే శ్రీలంక అయిపోతుంది, అన్యాయం అయిపోతాం, భోజనానికి కూడా లేకుండా ఇబ్బంది పడతాం అన్న వ్యక్తి ఇప్పుడు దాని డబుల్ ఇస్తానంటున్నాడే, ఇది ఎక్కడ సాధ్యమవుతుంది? ఇతను మా చిత్తశుద్ధి ఉంది ఆయన మాటల్లో అని అని చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. అందువల్ల ఏంటంటే ప్రజలు తప్పనిసరిగా నమ్మవలసింది. నేను ఈ రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేసేది, ఇంత అన్యాయస్తుడు ఇంకొకటి లేడండి చంద్రబాబు, అంత అన్యాయస్తుడు జగన్మోహన్ రెడ్డి. నిజంగానే పెద్ద అనుభవం లేకపోయినా ఈ కాస్త అనుభవంలోనే గొప్ప ప్రజానాయకుడిగా తయారయ్యాడు. నేను మొదట్లో ఊహించిన దానికంటే కూడా తను ఓదార్పులో నేను తన వెంబడి ఉన్నాను, చూశాను ఇతను నాయకుడిగా పనికొస్తాడు, వాళ్ళ తండ్రి గారు లేని లోటు తీరుస్తాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి వెంబడి నడిచాను నేను. కానీ నేను ఊహించిన దానికంటే గొప్పగా నాయకుడు, నాయకత్వ లక్షణాలు ఉన్నాయి, గొప్పగా పరిపాలన చేస్తున్నాడు. అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగులేదని నా అభిప్రాయం. పవన్ కళ్యాణ్ కూడా వైసీపీని అధికారంలోకి రానివ్వను అని చెప్పేసి ప్రకటనలు చేస్తున్నారు, దానిపైన ఏం చెప్తారు సార్? అతను కూడా ఒక అన్యాయస్తుడు. ఆ సినిమాలు జాగ్రత్తగా చేసుకోవచ్చు కదా, అత్తగారింటికి ఏదో దారేదో అని ఆడి ఒక సినిమా చేశాడు, అది నాకు బాగా నచ్చింది, మంచి సినిమా అనిపించింది నాకు. నేను చూశాను చాలా రోజులు నాడు, పోయిన అంతకుముందు ఎలక్షన్ అప్పుడు అనుకుంటా. అతను ఏందండి ఎంత అన్యాయం మాటలు మాట్లాడతాడు, అరే 151 స్థానాలు గెలిచినటువంటి వ్యక్తిని ఒంటి చేత్తో అతన్ని ఏం మాట్లాడతాడు? మొన్న ఎంత పరుషంగా మాట్లాడు, పాతాళానికి తొక్కుతానంటాడు. మీ అబ్బా నుంచి అవుద్దా, మీ జయజినాయ నుంచి అవుతుందా, అది నీ నుంచి అవుతుంది, అది జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కడానికి ఏం తమాషా అనుకుంటుండవా? జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలందరూ ఉన్నారు, అతని అండగా ఈ రాష్ట్ర ప్రజలు ముక్కాలు బాగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి పట్ల ఎంతో అభిమానంగా. నువ్వు జగన్మోహన్ రెడ్డిని పాతాళానికి తొక్కడానికి నీకు నీ చేతన అవుతుందా? తర్వాత నువ్వేంటి, నువ్వు అసలు నువ్వు అనుకుంటున్నే నీ కాపు కమ్యూనిటీలో కూడా నీ ఎంబటి ఎవరున్నారు? పెద్దవాళ్ళు అనుకునేవాడు హరిరామ జోగయ్య చేరిపోయాడు, వాళ్ళ అబ్బాయిని చేర్చాడు. తర్వాత ముద్రగడ పద్మనాభ గారు అబ్బా కొడుకులు ఇద్దరు చేరిపోయినారు. నీకు ఎవరు అంట, నిన్ను ఎవరు నమ్ముతారు? అసలు మోహన్ రంగాన్ని చంపించింది వీళ్ళు కాదా? ఆ రోజు ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఈ చంద్రబాబు కాదా? అది ఎవరికి తెలియదు అనుకుంటావు, అది నగ్న సత్యం కాదా? అది అటువంటి పరిస్థితుల్లో నువ్వు అతని దగ్గర పోయి అతను కొమ్ము కాస్తున్నావంటే ఏంటి, మీ ఇద్దరికున్న లావాదేవీలు ఏంటి? ఏదో ఒక ప్యాకేజ్ ఉంటేనే కదా అది ప్రజలందరికీ అర్థమవుతుంది కదా. నువ్వు నీ దగ్గర చిత్తశుద్ధి ఆడుంది. తర్వాత పోకిరి మాటలు మాట్లాడడం ఏంది? ఈ రాష్ట్రాన్ని ఇంత గొప్పగా పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రిని గురించి నేను పాతాళానికి తొక్కుతాడంటాడేంటి? అటువంటి పరుషమైన మాటలు మాట్లాడొచ్చును అతను? సినిమా అనుకుంటుండవా ఏదంటే ఏది మాట్లాడడానికి? అందువల్ల ఇద్దరు వేస్ట్ పీపుల్ అండి వీళ్ళిద్దరు కూడా. మోడీ మహాశయుడికి మటుకు నేను చాలా చాలా ధన్యవాదాలు చెప్తున్నాను, ఆయన మన పట్ల చాలా బాగున్నాడనేది నా అభిప్రాయం. సో మొత్తంగా చూసుకుంటే రాష్ట్ర ప్రజల ఆశీర్వాదంతో జగన్మోహన్ రెడ్డి మరోసారి ముఖ్యమంత్రి అవుతారని మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్ వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి.